ఎచ్చర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం పంచాయతీ పిట్టపాలెం గ్రామంలో అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ అయిన పైడి భీమవరం పంచాయతీలో ఉన్న శ్రేయస్ ఇండస్ట్రీస్ వారు యాక్సిస్ క్లినికల్స్ లిమిటెడ్ మద్దతుతో సామాజిక బాధ్యతల భాగంగా ఎచ్చర్ల నియోజకవర్గం శాసనసభ్యులు గొర్ల కిరణ్ కుమార్ అభ్యర్థన మేరకు పిట్టపాలెం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేలా గ్రావెల్ రోడ్ ఎచ్చర్ల ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ చేతుల మీదుగా శ్రేయస్ ఇండస్ట్రీస్ మరియు అరబిందో ఫార్మా ప్రతినిధుల సమక్షంలో గ్రావెల్ రోడ్ ప్రారంభించారు. దీని మీద ఎప్పుడు కూడా అవసరమైతే ఏదో బురదలాంటి బుక్ చేస్తే దానివల్ల వర్షాలు వచ్చేటప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి వాళ్ళు. అలాగే మీ గ్రామానికి మీద గర్భ గడుపు కార్యక్రమానికి వచ్చేటప్పుడు మేము చూసినప్పుడు మీ రాగానికి కానీ లేదు మీరు రోజు పడుతున్న ఇబ్బందులు కానీ తెలుసుకొని కంపల్సరీగా ఈ రోజు మాకు తెలియాలని మీరు అందరూ కూడా అడగరు. దానిపైన వెంటనే ప్రభుత్వ గ్రాంట్లు అయితే కొంచెంగా లేట్ అవుతున్నాయని తెలిసి పెద్దలు గోపాల కృష్ణారెడ్డి గారిని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ వల్ల దీనికి ఒక రేటు సదుపాయాన్ని కల్పించాలి సార్. ఎందుకంటే వీళ్ళందరూ పేదవాళ్ళు, యాదవ సంఘం, యాదవ కులస్థులు కాబట్టి వీళ్ళందరికీ ఎన్నో ఏళ్ళుగా ఇబ్బంది పడుతూ ఇప్పుడు కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. దీనివల్ల ప్రతిసారి వాళ్ళు ఇబ్బంది పడి బాధపడుతూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పగానే సార్ వెంటనే తన మీ పైన పెద్దలకు తెలియపరిచి వెంటనే ఆ రోడ్డును సాల్వ్ చేసి మనకు ఇవ్వడం వెంటనే దీన్ని గ్రావెల్ రోడ్డు కూడా చేయడం జరిగింది. రెండోది నేను కూడా సార్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఏదైతే ఒక గ్రావెల్ రోడ్డు అనేది మనం ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఒక బీకే రోడ్డు మీ ద్వారాగా ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి వాళ్ళకి వాళ్ళ మీ పేరు నిరంతరం గుర్తుంచిపోయే విధంగా మీ అరవింద ఫార్మ పేరు గుర్తుండిపోయే విధంగా వాళ్ళకి ఆ బీటీ రోడ్డు కూడా వేస్తే వాళ్ళు చాలా సంతోషించి మాకు కంపెనీ ద్వారా ఈ అరవింద ఫార్మ ద్వారా మాకు రోడ్డు వేశారు అని చాలా సంతోషపడి మీ రుణం ఎప్పుడు కూడా మర్చిపోకుండా తీర్చుకునే విధంగా వాళ్ళందరూ ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూస్తూ ఉన్నారు మీ అందరూ మన ఇన్నాళ్ళు ఏదో పెన్షన్ కార్డు ఇల్లు లేకపోతే ఏదైనా ఒక చేయవచ్చు కానీ అవసరం కానీ అడగాలంటే నా లాంటి వారి దగ్గరికి వెళ్ళి రోజు నా దగ్గర కూర్చొని నా పని చేసి నా పొలం పని చేసి నా ఇంటి పని చేస్తే మీకు అవన్నీ వచ్చింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైనా ఉన్నాయా? ఏమి లేకుండా మీ ఇంటికి మనిషిని పంపించి అధికారులు పంపించి మీకు ఏది కావాలంటే అది, మీకు ఏ పథకం కావాలంటే అది, మీ వయసుని బట్టి 45 సంవత్సరాలు దాటితే చేయవచ్చు పథకం కానీ, మీరు వడ్డీలు బాకా రుణాలు వాడుకుంటే రుణాల మార్పులు కానీ, అలాగే మీ రైతులు ఎవరైనా ఉంటే రైతులకి రైతు భరోసా కానీ, మీ పిల్లలు చదువుకోవాలనుకుంటేనే వాళ్ళ పుస్తకాలు బ్యాగులు అన్ని కొని, అలాగే నాడు నేడుకల స్కూళ్లు బాగు చేయడం కానీ, పెన్షన్ 60 సంవత్సరాలు దాటితే ఎన్నాళ్ళు పెన్షన్ అడగాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో అది ఎవరు చచ్చిపోతే తగ్గిన 60 సంవత్సరాలు పెన్షన్ వచ్చింది. కానీ ఈరోజు అదేం లేదు, 60 సంవత్సరాలు దాటిపోయిన వెంటనే వాలంటీర్ వచ్చి మీ దగ్గర తీసుకొని వెంటనే మీకు పెన్షన్ పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ మనకి ఎవరు అడగకుండా చేస్తున్నారో వాళ్ళు మనందరూ గుర్తుంచుకుంటే మన జీవితాలు కానీ మన గ్రామాలు కానీ అన్ని కూడా బాగుపడతాయి. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు అందరికీ, మీరు ఇచ్చిన పథకాలు ఈ సంక్షేమ పథకాలు మీ అందరికీ నచ్చితేనే అతను ఓటేయాలి, మీకు ఎవరికి నచ్చకపోతే అతను ఓటేయొద్దని గట్టిగా చెప్పడం జరిగింది. అతను కూడా అలా ఎవరైనా చెప్తారా? ఇరవై రూపాయలు ఇచ్చినోడే నాకు ఓటేయాలని తెలియదు, కానీ కొన్ని 200,000 కోట్ల రూపాయలు ప్రవేశించాడు. అలాంటిది మీవన్నీ మీకు నచ్చితే ఓటేయమని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ మీరు ఆలోచన చేయండి. ఇంకా సార్కి రిక్వెస్ట్ చేసి మళ్ళీ కూడా అది కూడా చేసే విధంగా చేస్తారు. మీ పెట్టుబడి గ్రామంకి అన్ని విధాల సహాయ సహకారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మీరు ఎవరు నమ్ముతారా? ఎన్ని ఇస్తామన్నా ఇవాళ నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మడానికి కారణం ఏదైతే చెప్పాడో అవన్నీ చేసి చూపించాడు అతను. కాబట్టి ఇవన్నీ మీరు మర్చిపోకుండా మళ్ళీ అతని నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర ఇది ఈ గ్రామం సార్, ఇది 3 గ్రామాలు, అగ్రహారం, పెట్టుపాలెం,
అలాగే నాయంపాల పక్కపక్కన మూడు గ్రామాలకి సంబంధించిన ఉన్నాను 1.5 కిలోమీటర్లు ఎంత ఉంటారు?